దసరా పండగకు పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతుంది ఎవరు ఊహించిన విధంగా అక్టోబర్ లో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అయితే అనూహ్యంగా ఈ సమరంలో నందమూరి బాలకృష్ణ మాస్ మహారాజా రవితేజ డి అంటే డి అంటూ సమరానికి రెడీ అవుతున్నారు బాలకృష్ణ భగవతి కేశ సినిమాతో బరిలో దిగుతుండగా రవితేజ టైగర్ నాగేశ్వర సినిమాతో పోటీకి దిగుతున్నారు చాలా కాలంగా వీరిద్దరి మధ్య వారు నడుస్తున్న పుకారు కూడా ఉంది ఈ నేపథ్యంలో దసరా బరిలో ఒక్కరోజు తేడాతో బాలకృష్ణ రవితేజ దిగబోతున్నారు బాలకృష్ణ నటించిన భగవతి కేశ్వర సినిమా అక్టోబర్ రిలీజ్ కాబోతుంది టైగర్ నాగేశ్వర ఇరవై తారీఖు బరిలో దిగుతుంది ఈ రెండు సినిమాలు దేనికే ప్రత్యేకతను సంతరించుకున్నాయి గతంలో ఎన్నడూ చేయని పాత్రలో బాలకృష్ణ తండ్రిగా కనిపిస్తుండటం పక్కా తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ ఉండడంతో ఈ సినిమాపై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి అంచనాలు తగ్గట్టుగా టీజర్ సినిమా ట్రైలర్ ఉండడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి బాలకృష్ణ మార్క్ మాస్ వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటూనే అదిరిపై డైలాగులు అర్థవంతమైన సందేశం ఉండడం కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది అనిల్ రాపుడు తన పందాకు భిన్నంగా ఈ సినిమాలో బాలకృష్ణ తన ఏజ్కి తగ్గ పాత్రలో నటించడం శ్రీలీలకు బాలకృష్ణ బాబాయ్గా కనిపించడం తనని మిలిటరీ ఆఫీసర్ చేయాలని లక్ష్యంతో ఉండడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది బలమైన సందేశం నేపథ్యంలో ఈ సినిమాని అనిల్ రాపుడు రూపొందించారు అలాగే రవితేజ సినిమా టైగర్ నాగేశ్వర సినిమా కూడా ఏ మాత్రం తక్కువ కాదు సువట్పురం గజ దొంగగా పేరున్న టైగర్ నాగేశ్వర జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని ఒక బయోపిక్ గా తెరపైకి తీసుకొచ్చారు దొంగల సిండికేట్ తో పాటు పోలీసు వ్యవస్థని ఛాలెంజ్ చేస్తూ జరగబోయే దొంగతనాన్ని ముందుగానే చెప్పి దొంగతనం చేసే టైగర్ నాగేశ్వర స్టోరీ ఆధారంగా వచ్చారు ఈ సినిమా టీజర్ టైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది టైగర్ నాగేశ్వర గురించి చాలా ఏళ్లుగా రకరకాలుగా కథలు వింటున్నా పూర్తిస్థాయి కథని చూడాలని అసలు అతను దొంగగా ఎందుకు మారాడు రాబిన్ హుడ్ సినిమాపై భారీ సంచలనంగా ఏర్పడ్డాయి అలాగే విజువల్స్ పరంగా ఈ సినిమా హై స్టాండర్డ్ టైగర్ నాగేశ్వర సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గా మారింది ఇంక రెండు సినిమాలతో పాటు దళపతి విజయ్ నటించిన లియో సినిమా కూడా బరిలో దిగబోతుంది లోకేష్ కనకరాజు దర్శతో ఈ సినిమాలో సంజయ్ దత్ యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర నటించారు స్థాయి యాక్షన్ ఎంటర్టైన్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఆశించిన స్థాయిలో బంజును మాత్రం క్రియేట్ చేయలేకపోయింది విజయ్ సినిమా అంటే ఆ రేంజే వేరు కానీ లియో సినిమా ట్రైలర్లో లో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలు విక్రమ్ సినిమాను తలపించేయగాని కానీ కొత్తగా అనిపించకపోవడంతో ఈ సినిమా ట్రైలర్ పై మిక్సిడ్ రెస్పాన్స్ వచ్చింది ఎంత మిక్సిడ్ టాక్ ఉన్నా కానీ విజయ్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది ఈ సినిమా అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు విడుదల కాబోతుంది దీనివల్ల బాలకృష్ణ భగవతి కేసరి సినిమా ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది ఇది ఇలా ఉంటే టైలర్ తో పాది టాకును తెచ్చుకున్న భగవత్ కేసరి టైగర్ నాగేశ్వర శ్రమలో ఎవరు దసరా విజేతగా నిలుస్తారో ఎవరు బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకుంటారో తెలియంటే దసరా వరకు మనం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి